తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు పెంచమని ప్రతిపాదన ఉంది. ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో ఉండే కేంద్ర మంత్రి కేంద్ర పార్లమెంట్ సభ్యులను పార్లమెంట్ సభ్యుడే స్వయంగా ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నాడు తెలుసుకొని సమాధానం ఇయ్యాలనే సోయి లేకుండా గిరిజనులు కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు ఏదైనా రాజకీయంగా మభ్యపెట్టొచ్చు మరి వాళ్ళ జీవితాలతోన ఆడుకోవచ్చు అని మీరు తప్పుడు సమాధానం ఇచ్చి రోజు తప్పుదోవ పట్టించిరు స్వయంగా భారత పార్లమెంట్ ని కాబట్టి ఈ రోజు ఈ విషయాన్ని ఇంతటితో వదలొద్దని అనేక ఏళ్లుగా మా గిరిజన బిడ్డలు ఆందోళన చెందుతా ఉన్నారు మా విద్య ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం రిజర్వేషన్ ఎప్పుడెప్పుడానే ఎదురు చూస్తున్నా మా బిడ్డలకు నిన్నటి ఈ వార్త ద్వారా మరింత ఆందోళనకు గురయ్యారు వాళ్ళందర్నీ కూడా ఈ సభాముఖ ఈ పత్రిక మరి సమావేశం సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ హక్కుల కోసం పోరాటానికి కేసీఆర్ గారు వారితో మేమందరం కూడా మీ హక్కులను మీకు రావాల్సిన రిజర్వేషన్లు సాధించుకోవడానికి మరి తప్పకుండా పోరాటం చేస్తాం అవి సాధించుకుందాం కానీ మన బలమేంటో గిరిజనులు తల్చుకుంటే ఏం చేయొచ్చో రేపు మన మన ప్రాంతాల్లో గిరిజన తండాలు కోయ గుడాలు చెంచు పెంటలు మన ఆత్మ గౌరవానికి మన బిడ్డల ఉద్యోగ విద్యా అవకాశాలకు భంగం కలిగే విధంగా మాట్లాడిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దెత్తున నిరసనలు ర్యాలీలు చేపట్టాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చినాక వాళ్ళు మెంబర్షిప్ డ్రైవ్ మొదలుపెట్టిండు స్వయంగా అమిత్ షా గారే ప్రత్యేకంగా ఒక విమానం తీసుకొచ్చి ఒక గిరిజన మహిళకు మెంబర్షిప్ ఇస్తే మేమందరం కూడా సంతోషపడ్డాం మా గిరిజనుల జీవితంలో మార్పు రాబోతుంది కేంద్రం కూడా అంతో ఇంతో సహాయం చేయబోతుందని కానీ గడిచిన 8 ఏళ్ళు 8 బడ్జెట్లు వాళ్ళు ప్రవేశపెట్టారు ఎంత సిగ్గుచేటు అంటే ఈ దేశవ్యాప్తంగా సుమారు మరి 25 కోట్ల మంది మరి గిరిజనులు ఉన్నారు వాళ్ళే ఇస్తున్నారు 7.5% రిజర్వేషన్ 140 కోట్లలో మరి 7.5% అని అంటే దాదాపు 20 కోట్ల మంది 2021 సెన్సస్ ప్రకారమే కానీ వాళ్ళు పెట్టిన బడ్జెట్ కేంద్రం ఈ సంవత్సరం 8000 కోట్లు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండే 30 లక్షల మంది గిరిజనులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 12,500 కోట్లు అంటే గిరిజనుల పట్ల భారతీయ జనతా పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందో మీ బడ్జెట్ ద్వారా అర్థమైతా ఉంది ఇలాంటి నాయకులను మరి బీజేపీ అని అంటే బలహీనలకు వ్యతిరేకం పేదవాళ్ళు దళిత గిరిజనులకు వ్యతిరేకమనే నానుడి ఉంది దాన్ని నిజం చేస్తూ ఈరోజు మీరు మాట్లాడిన మాటలుగా మేము అనుకుంటున్నాం కాబట్టి ఈరోజు బీజేపీ నాయకుల మరి బండారం బయటపెట్టే వరకు మీ దగ్గర ఉండే మరి ప్రతిపాదనలన్నీ పక్కన పెట్టి అసలు లేదని ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడారో అటువంటి నాయకులు మన సెగ మన వేడి తగిలే వరకు గిరిజన బిడ్డలందరూ కూడా వివిధ స్థాయిలో వివిధ రూపాల్లో ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని చెప్పి నిరసనలు ర్యాలీలు మరి చేపట్టాలని నేను విజ్ఞప్తి చేస్తూ మొదటిసారి గౌరవ మంత్రివర్యులు అన్న సహకారంతోని ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండే యూనివర్సిటీలు 7 ఉంటే మొదటిసారి మా గిరిజన బిడ్డలకు మరి ఎక్కడెక్కడో ఉండే ఇబ్బంది పడుతున్నారని ప్రతి యూనివర్సిటీకి 20 కోట్ల రూపాయల చొప్పున ఈ సంవత్సరం బాలబాలికల అంటే అమ్మాయిలకు ఆడపిల్లలకు మగపిల్లలకు వేరువేరుగా 10-10 కోట్లతోని మరి 140 కోట్లు కూడా ఈ బడ్జెట్లో పెట్టుకున్నాము అంటే విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి నేను ఈ ఉదాహరిస్తూ యూనివర్సిటీలో చదువుకునే విద్యావంతులు మేధావులు కూడా మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు ఇక్కడ ఉన్నారు గిరిజన సంఘాలు అనేకం ఉన్నాయి మీరు ఏ రూపాల్లో చేసినా ఏ విధంగా చేసినా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఇప్పటికైనా కళ్ళు తెరవండి గిరిజనులకు అన్యాయం చేస్తూ గిరిజనుల అవకాశాలను దెబ్బతీస్తున్న బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తూ